ఇంత గొప్ప వేదిక మీద ఇంత గొప్ప నాయకుడి గురించి మాట్లాడే అవకాశాన్ని ఇచ్చిన ఈ కార్యక్రమం నిర్వాహకులకి హృదయపూర్వక నమస్కారాలండి. విచ్చేసిన చంద్రనాయుడు గారి అభిమానులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. చూసామండి, చంద్రనాయుడు గారి గురించి ఇప్పటిదాకా కొన్ని ఏవీ లేశారు. అలాగే నిర్వాహకులు చెప్పారు రాజకీయం గురించి మాట్లాడొద్దు అని. బోయపాటి గారు ఇక్కడే ఉన్నట్టున్నారు. బోయపాటి గారి సినిమాలో బాంబ్ బ్లాస్ట్లు లేకుండా తీయమంటే ఎలా ఉంటుందో, బోయపాటి గారి సినిమాలో కత్తిలు లేకుండా తీయమంటే ఎలా ఉంటుందో, ఒక రాజకీయ దురంధరుడు నారా చంద్రబాబు నాయుడు గారు అలాంటి గొప్ప వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు రాజకీయాలు మాట్లాడొద్దు అన్నారటండి. చాలా వరకు ప్రయత్నిస్తానండి. చూశానండి ఏవి ప్రదర్శించారు. ఆ ఏవి చూసినప్పుడు నిజంగానే నా కళ్ళు చెమర్చాయి. నారా చంద్రబాబు నాయుడు గారు ఇంతమంది జీవితాలను ఆయన బాగు చేశాడు. మేము ఈరోజు ఇంత ఆనందంగా ఉన్నామంటే దానికి కారణం ది గ్రేట్ నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడానికి ఇన్ని వేల మంది ఇక్కడికి వచ్చారు. ఇంత గొప్ప వ్యక్తి మనందరు ఇక్కడ ఉన్న వాళ్ళ జీవితాలే కాదు. అయితే సైబర్ టవర్లు వేసిన మొక్కలు ఇన్ని ఉన్నాయని నాకు తెలీదు. ఒక మొక్క మాత్రం మోసం చేసింది చంద్రబాబు నాయుడు గారిని. ఒక మొక్క మా అక్క మోసం చేసింది, కానీ విశ్వాసం చూపించి ఇన్ని మహావృక్షాలు ఈరోజున చంద్రబాబు నాయుడు గారి గురించి నిలబడటం మీ అందరికి కూడా శిరస్సు వంచి పాదావందనం తెలియజేస్తానండి. ఇక చంద్రబాబు నాయుడు గారి గురించి మన జీవితాలు కాదండి, రాజకీయంగా కూడా ఈరోజున ముఖ్యమంత్రులుగా మంత్రులుగా ఎంతోమంది ఈరోజున నాయకులకి జీవితాన్ని ఇచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు అండి. అది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సరే, ఒప్పుకుంటారా? ఒప్పుకుని తీరాలండి. అయితే అన్ని కులాలకి అన్ని మతాలకి, ఇప్పుడు ఓన్లీ ఇక్కడ ఐటీ వాళ్ళు ఉన్నారు మాకు ఇంతమందికి భవిష్యత్తు ఇచ్చారని చెప్పడానికి, కానీ ఆయన వల్ల భవిష్యత్తు పొంది ఆయన వల్ల బ్రతుకులు బాగు చేసుకుని బయటకు రాకుండా విశ్వాస పాత్రులుగా కొంతమంది కూడా ఉన్నారు. అయితే ఇంతమందికి ఇన్ని చేశాడు ఆయన, మరి ఆయన సాధించింది ఏంటి? ఆయన దేనికోసం ఈ పని అంతా చేశాడు? మన బ్రతుకులు ఇంతమంది బ్రతుకులు బాగు చేసినందుకు చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన గిఫ్ట్ ఏడు తెలుసండి? వెన్నుపోటుదారుడు, మోసం చేశాడు, లేకపోతే ఇంకొక ఏదో దళితులకు మోసగాడు, ఇలాంటి ఘోరమైన మాటలు ఆయన మన కోసం పడ్డాడు. చరిత్రలో దేవుళ్ళు అనేవాళ్ళు పేద ప్రజల కోసం ప్రజల కోసం అవమానాలు పడ్డారని విన్నాం, కానీ ఇప్పుడు మన కళ్ళ ముందే ఒక పెద్ద ఆయన మన కోసం బ్రతుకుతూ ఆయన అలిపిరిలో చావు అంచుల దాకా వెళ్ళి రాలేదండి. ఎవరి కోసం అండి? అరే నన్ను చంపేపోయారు సరే ఇక వద్దు మనం అని చెప్పి ఒక్క స్టెప్ వెనక్కేసిందా అండి అసలు? చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మన కోసం ఆయన ప్రాణాపాయం దగ్గరికి వెళ్ళాడు. తన ఒక్కగానే ఒక కొడుకుని ప్రజల్లోకి పంపించి ఆయనకు కూడా ప్రాణాపాయ స్థితి వచ్చిన, ఆయన అవమానించిన, తన అర్ధాంగిని ఘోరాతి ఘోరంగా అవమానించిన ఆయన నిలబడింది దేనికోసం తెలుసండి? అనా నీ కోసం, అనా మీరిచ్చిన జీవితం ఈ రోజున మీరు చూపిస్తున్నారు చూడండి, మీ వల్ల మా కుటుంబం బాగుపడిందని చెప్తే చాలండి పొంగిపోతాడు మహానుభావుడు. ఆ ఒక్కదానికోసం చేస్తాడు ఆయన. ఏ డబ్బులే తొక్కలే డబ్బులు ఆయన చూడండి, అయ్యా 15 లక్షల కోట్ల రూపాయలు ఆయన బడ్జెట్ ప్రవేశపెట్టిన వ్యక్తి 20 కోట్లు కాసుపడతాడా? ఏమన్నా ఎవరైనా నమ్మే మాట ఇది? అలాంటి గొప్ప వ్యక్తి ఈ రోజున ఈ రాష్ట్రం కాదు రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా భవిష్యత్తును నిర్దేశించాడని, ఒక రకంగా ఆయన ప్రపంచ రికార్డు సాధించాడండి. ఓ ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తి అరెస్ట్ అయితే ప్రపంచవ్యాప్తంగా ఆయన వల్ల మేము బాగుపడ్డామని చెప్పి ప్రజలు బయటకు వచ్చి స్వచ్ఛందంగా నిరసన తెలియజేస్తున్నారు. ఇది వరల్డ్ రికార్డ్, ఇంతకుముందు చరిత్రలో ఎవరి కోసం చేయలే. అలాంటి గొప్ప వ్యక్తి, అంత త్యాగం చేసిన వ్యక్తి ఈ రోజున ఏ పరిస్థితులు ఉన్నాడు తెలుసండి? టైము 8 అవుతుంది, ఈ బాటికి ఆయన 6 గంటలకు భోంచేసి ఉంటారు. 4 గదులు 4 గోడలు, దాంట్లో లైట్ ఉందో లేదో తెలీదు, మాట్లాడడానికి ఒక వ్యక్తి లేడు. ఈరోజున మనం ఇంతమంది ఆహ్లాదంగా కేరింతలు కొట్టడానికి కారణమైన వ్యక్తి 4 గోడల మధ్యలో, అయితే ఒకవేళ ఏమైనా పుస్తకం చదువుకుంటూ ఉండి ఉంటాడు,
తలుచుకుని ఆయన ఆయన పరిస్థితి తలుచుకుంటూ ఉంటే కళ్ళం నీళ్ళు వస్తున్నాయి నాకు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న వ్యక్తి కోసం ఈ రోజున మీరు బయటకు వచ్చారు. ఈరోజు నేను బాలయోగి జిఎంసి బాలయోగి స్టేడియంలో ఉండి మాట్లాడుతున్నాను. ఆయన ఎస్సీలను అవమానించాడని చెప్పి ప్రచారం చేశారు. ఎస్సీల పేరు ఇప్పటి వరకు ఇలాంటి స్టేడియంస్ కానీ పెద్ద పెద్ద కట్టడాలకు కానీ జమీందారుల పేర్లు, లేకపోతే ఇక మా త్రిబులారాన్ ఉన్నాడు త్రిబులారాన్ లాంటి రాజుల పేర్లు, ఇలాంటి పెద్ద పెద్దల పేర్లే ఉన్నాయండి. ఇప్పటి వరకు ఒక దళిత నాయకుడి పేరు చరిత్రలో ల్యాండ్ మార్క్ చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఒక వ్యక్తిని నువ్వు వెళ్ళి పార్లమెంట్లోకి వెళ్ళి కూర్చో బాబు, నీ ముందు ప్రధానమంత్రి కూడా లేచి నీ గౌరవించి మాట్లాడతాడని దళితులు రొమ్ము విరుచుకునేలా చేసిన మనిషిని దళిత వ్యతిరేకంగా చిత్రీకరించారు. ఈ నిజాలన్నీ తెలుసుకున్న మేము ఈరోజు చెప్తున్నాం, మేము ఆంధ్రాలో 1 కోటి మంది, తెలంగాణలో 80 లక్షల మంది దళితుల సాక్షిగా మా దళితుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన నారా చంద్రబాబు నాయుడు గారి కోసం 2 కోట్ల మంది దళితుల తరఫున మీ సమక్షంలో ప్రమాణం చేస్తున్నాం. ఆయన మళ్ళీ సీఎం గా తీసుకొస్తాం. దానికోసం అవసరమైతే ప్రాణం ఇస్తాం, ఆయన కోసం ఎంతకన్నా తెగిస్తాం. అయితే ముగిస్తాను నేను. ఇంతమంది ఆయన కోసం నిలబడి ఉన్నాం, కానీ ఒక్కడు మాత్రం ఆడింట్లో ఆడి బాత్రూంలో తలుపులు వేసుకొని ఏడుస్తా ఉన్నాడు. ఒకడు తలుపులు వేసుకుని ఏడుతున్నాడు. సారీ ఏమండి, నేను ఎవరి పేరు ఎత్తలేదు, క్షమించండి క్షమించండి క్షమించండి, పోలీసు వారు క్షమించండి. పోలీసుల్ని పోలీసు వారు కూడా చెప్తాం ఓకే, సారీ పోలీసు వారికి కృతజ్ఞతలు చెప్తున్నాం. మా రాష్ట్రంలో ఎలా మాట్లాడుకోవడానికి లేదు, మా రాష్ట్రంలో ఎలా మీటింగ్ పెట్టడానికి లేదు. మా రాష్ట్రంలో తెలంగాణ పోలీసు వారికి హృదయపూర్వకంగా అందరూ కూడా ఒకసారి తెలంగాణ పోలీసులు చప్పట్లు కొట్టండి, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తెలంగాణ పోలీసు వారికి. ఎందుకంటే ఇలాంటి పర్మిషన్ అక్కడ పోలీసులు అక్కడ పోలీసులు ఉంటారు, మీటింగ్కి వెళ్తున్నామంటే మీటింగ్ లేదు ఫోన్ పంపిస్తారు మా పోలీసులు. ఇక్కడ పోలీసులు మనకు రక్షణ కల్పించారు. ఏమండి కడుపు రగిలిపోయింది, 1.5 మాటల పండా, దయచేసి ఎవరేమనుకోవద్దు, బాధలో ఉన్నాం. మా నాయకుడు అంత హింసపడుతున్నప్పుడు కార్యకర్తగా మాకు ఆ బాధ ఉంటుంది. ఒకవేళ నేను తప్పు మాట్లాడితే పోలీసు వారిని క్షమించండి, దీనికి సంపూర్ణ బాధ్యుణ్ణి నేనే తప్ప ఇక్కడ ఉన్న నిర్వాహకులు ఎవరిని కూడా మీరు బాధ్యుణ్ణి చేయొద్దు. ఏమైనా కేసులు పెట్టాలంటే నా మీద ఇప్పటికి 25 ఉన్నాయి, 26 రోజు పెట్టండి, ఏం పర్వాలేదని మీ అందరూ తెలియజేస్తూ ధన్యవాదాలు తీసుకున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్.